డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని మంచిగానే అవుతున్నాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. అధికారంలో అంకుల్ ఇప్పుడు కేసీఆర్ పరిపాలన అయితే చూస్తూనే ఉన్నారు, మన కళ్ళ ముందే అన్ని కనిపిస్తున్నాయి. సో డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా, బాగా ఉంది. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలవాలని ఉంది. బీఆర్ఎస్ ఎందుకు అంకుల్? కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ లేవు ఉంటది, కానీ ఏం చేసిళ్ళు ఏం చేయలేదు, ఏం చేసిళ్ళు ఏం చేయలేదు కాబట్టి అంతే. వాళ్ళు మళ్ళీ గెలిచినా అంతే ఉంటుంది, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వేస్తే. 10 సంవత్సరాలు చేసిళ్ళు ఏం చేసిళ్ళు, 60 సంవత్సరాలు అప్పుడు చేసిళ్ళు ఇప్పుడు చేసిళ్ళు ఏముండదు, వాళ్ళు చేయలేరు కూడా. అయితే చాలా మంది అంటున్నారు కదా, మరి 60 సంవత్సరాలలో చెయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో చేసి చూపెట్టిండు అని చెప్పేసి. సో అది మీరు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, 100% ఐ హావ్ యాక్సెప్ట్. పథకాలన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. రైతుల విషయానికి వస్తే, రైతుల విషయానికి వచ్చినా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది వాళ్ళలో, అది బాగానే ఉంది కదా. కరెంటు లేనే లేదు, కరెంట్ ఎక్కడిది? పొద్దున నైట్ 3 గంటలు, పొద్దున సాయంత్రం 3 గంటలు. మోటార్లు ఇంటింటికి మోటార్లు లేనాయా, ఇంటింటికి జనరేటర్ అయినాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎక్కడ కనపడతాయా? లేవు కదా. అంటే నేను పార్టీ వ్యక్తిని కాదు కానీ చెప్తున్నాను, ఒపీనియన్. అదే అందుకోసమే అడుగుతున్నా, ఒపీనియన్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఓకే.